పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా వృషభ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 75% వరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. అంటే చేసేటటువంటి పనుల్లో 75% వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు, ఊహకు అందనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందబోతున్నారు. ఒక 25% వరకు కూడా చిన్న చిన్న వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నాయి. ఈ విషయాలను జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి వృషభ రాశికి శుక్రుడు, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు పైగా శుక్రుడు కాబట్టి శుక్రగ్రహము యొక్క అనుకూలమైనటువంటి స్థానాలలో కనుక సంచరిస్తున్నట్లయితే తద్వారా మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది, విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి స్థానాలలో, పాపస్థానాలలో కనుక ఈ రాశ్యాధిపతి సంచరించేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలుగుతాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఎంతో ఉంటుంది, మనకు ఆస్తులు చాలా ఉంటాయి, కానీ సమయానికి చేతిలో సరైనటువంటి లిక్విడ్ అమౌంట్ అనేటటువంటిది లేక ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. చుట్టానికి పేరు కనుక తీసుకుంటే ఆస్తుల పరంగా చాలా ఉంటుంది, కానీ సమయానికి మన చేతిలో డబ్బు లేకుండా ఇవ్వవలసినటువంటి వారు ఇవ్వకుండా కొంచెం ఆర్థికంగా కటకటలాడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు అష్టమ స్థానంలోనే కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఈ అష్టమ స్థానంలో కుజుడు ఎవరు, సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి, అంటే 7th and 12th హౌస్ ల్యాడ్. వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ భూ సంబంధమైనటువంటి విషయాల్లో బిజినెస్ చేసేటటువంటి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ, వ్యవసాయం చేసేటటువంటి వారు కానీ, లేదా ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలు కానీ, షేర్ మార్కెట్లు కానీ చేసేటటువంటి వారికి అన్ని బ్రహ్మాండంగా ఉన్నట్టు కనిపిస్తాయి. తీరా లోపలికి వెళ్ళేటప్పటికీ, దాని లోపలికి అడుగు పెట్టేటప్పటికీ చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఇబ్బందులు కలిగించేటటువంటి ఫలితాలు ఇక్కడ వృషభ రాశి వారికి ఉన్నాయి. దాంతోపాటు కుటుంబ పరంగా కనుక పరిశీలిస్తే ఏదో అన్ని ముందుకు వెళుతున్నట్టే ఉంటాయి, కానీ ఇక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నదా అనేటటువంటి భావన. కారణం ఏమిటంటే ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శుక్రగ్రహాల యొక్క ప్రభావం, ఆర్థికపరమైన కష్టాలు, ప్రయాణ సంబంధమైనటువంటి బాధలు, ప్రయాణాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, అయినటువంటి వాళ్ళే శత్రువులుగా మారటం, చిన్న చిన్న ప్రతికూలతలు ఈ 25%లో ఉన్నాయి. మరి 75% అనుకూలతలు ఎక్కడున్నాయని కనుక పరిశీలించినట్లయితే రాశికి 9వ స్థానంలోనే రవి, శని, బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం చాలా చాలా యోగాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడో, వృషభ రాశి వారు శారీరకమైనటువంటి బలం కన్నా కూడా మానసికమైనటువంటి బలానికి, అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారానే అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శారీరక బలం కొన్నిసార్లు మాత్రమే పనిచేస్తుంది, కానీ మనోబలం అనేటటువంటిది ఎల్లవేళలా పనిచేస్తుంది. కాబట్టి ఈ బుధుడు 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉన్నతమైనటువంటి ఆలోచనలతో అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి కార్యజయము కలగడానికి ఇక్కడ వీరికి అవకాశం ఏర్పడుతూ ఉంది. దాంతోపాటు చతుర్థాధిపతి కూడా రాశికి 9వ స్థానంలో ఉన్నాడు. చిరకాల కళ, చాలామందికి ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఇంకేదన్నా స్థిరాస్తుల గురించి డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వారికి
ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు కూడా ఉన్నాయి. కానీ చతుర్థాధిపతి 9వ స్థానంలో శనితో కలిసి సంచరిస్తున్నాడు. అక్కడ రవి శని గ్రహాల యొక్క కలయిక అంత సంఘర్షణకు దారితీస్తుంది. మీ కుటుంబంలోని కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, నిర్ణయం తీసుకోలేక అటు ఇటు కొట్టుకుంటున్నప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే, జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని కనుక సలహాలను కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే స్వార్థం ఈ మాసంలో పూర్తిగా తగ్గుతుంది. ఎదుటివారికి సహాయం చేయటంలోనే విపరీతమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. దాంతోపాటు దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి సమాచారం మీకు అందుతుంది. ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలతోటి దూర దూరంగా ఉంటున్నారో, లేదా కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి ఈ మాసంలో కూడా అది ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక అభిప్రాయం ఏకాభిప్రాయానికి రాకుండా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే, నిరుద్యోగులను కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో చక్కగా అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించనటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలితం కలగడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి రోజుల్లో కొంచెం ప్రతికూలతలు ఉన్నప్పటికీ, 7వ తేదీ నుంచి 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజుల్లో అనుకూలతలు కూడా ఉంటాయి. ఎట్లా అంటే, ముఖ్యంగా రావాల్సినటువంటి ధనం చక్కగా చేతికి అందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాల్లో ఈ మాసంలో అనుకూలతలు అనేవి దాదాపుగా లేవనే చెప్పాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు ఉంటాయి, వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది, కీర్తి ప్రఖ్యాతులు కీర్తి పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ రాశి వారు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం అనేది చాలా యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా 1, 2, 3, 4, 5 ఈ 5వ తేదీ, 6వ తేదీ ఉదయం, 6వ తేదీ సాయంత్రం 5:11 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సమయం. ఆర్థికంగా కొంచెం అటు ఇటుగా అనిపిస్తున్నప్పటికీ మిగిలినటువంటి విషయాలలో, పితృ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, రావాల్సిన ధన సంబంధమైనటువంటి విషయాలలో కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. 6వ తేదీ సాయంత్రం 5:11 నుంచి 8వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయంలో ప్రతికూలతలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అయినటువంటి వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మీ అభిప్రాయానికి విలువలేదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. 8వ తేదీ సాయంత్రం నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి రోజులు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా, గొప్ప ఫలితాలన్నీ కూడా కేవలం గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాం. ఇంత గొప్ప ఫలితాలు వ్యక్తిగత జాతకంలో మీరు కనుక పొందలేకపోతే, మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, లేదా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కానీ కారణమని భావించాలి. అటువంటి సందర్భంలో చక్కగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దాన్ని తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.